గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి పట్టణంలో అధికారుల అలసత్వానికి నిదర్శనంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలో హైవేకి ఆనుకొని చేపల అమ్మకందారులు అక్కడే చేపల్ని కట్ చేస్తూ విక్రయించడం, మటన్, చికెన్, గాడిద మరియు పంది మాంస విక్రయదారులు రెచ్చిపోయి హైవే పక్కనే కట్ చేసి అమ్మకాలు సాగిస్తూ వాటి నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను నాగులేరు బ్రిడ్జి కింద నిలవున్న నీటిలో పడేస్తున్నారు. దీని ద్వారా నీరు కలుషితమైపోయి దుర్వాసన రావడం వల్ల అనేక సూక్ష్మ జీవులు కుళ్ళిన పదార్థాల నుండి బయటికి రావడం పలు వ్యాధుల్ని వ్యాపింపజేసేందుకు కారణమవుతున్నాయి. గతంలో దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో డయేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 15 రోజుల్లో శ్రమించి కంట్రోల్ చేశారు. అది మరవక ముందే స్వైన్ ఫ్లూ వీర విహారం చేస్తున్న సమయంలో ఈ పరిస్థితిని చూసి స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ విక్రయాలను నడికుడి పంచాయతీ మాదిరిగా పట్టణానికి దూరంగా ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే దుకాణదారులకు అధికారులకు మధ్య అవగాహన ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. దాచేపల్లిలో మెయిన్ ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ ఏమిటంటే రోడ్డు పక్కన చేపల మార్కెట్, చికెన్ మార్కెట్, అలానే గాడిద మాంసం మార్కెట్, పంది మాంసం మార్కెట్ ఈ పెట్టేసి నాలిటి మీద ఈగలు దోమలు అవి గుట్టి జనాలకి సీజనల్ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ సీజనల్ వ్యాధులుగా ఇప్పుడు ఎక్కువగా అవి జనాలని వాంతులు, విరేచనాలు, జ్వరాలకి బాధితులుగా అవుతున్నారు ఎక్కువ మంది ప్రజలు. దాచేపల్లిలో ఇక్కడ ఏంటంటే శుభ్రత అనేది లేకుండా నాలుగు పక్కన పందుల సంచారం ఎక్కువగా ఉంది. దాచేపల్లి మెయిన్ ఏంటంటే పందులు గుట్టినటువంటి దోమలు కానీ క్రిమికీటకాల వల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువ వ్యాపిస్తున్నాయి. అలాగే తినుబండారాలైనటువంటి చికెను, మటను, గాడి మాంసం, పంది మాంసం రోడ్డు పక్కన విక్రయిస్తూ ఈగలు దోమలు మరీ విపరీతంగా ఇచ్చేస్తున్నాయి. వాటికి సరైనటువంటి వాళ్ళు సెక్యూరిటీ లేకుండా ఆరుబయట పెడుతున్నారు. వాటి వల్ల రోడ్డు నుంచి వచ్చే దుమ్ము, దురి, పైపెచ్చు కాలుష్యం వీటి వల్ల చాలా జనాలు ఇటు మార్కెట్ కొనుక్కొని వెళ్ళి అవి వండుకొని తింటున్నారు. వాటి వల్ల ఏంటంటే సీజనల్ వ్యాధులుగా డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ మరియు విషజ్వరాలు, వైరస్ ఫీవర్లు వస్తున్నాయి. దీన్ని సంబంధిత అధికారులు ఈ చికెన్ కొట్టుల్ని, ఈ మటన్ కొట్టుల్ని నిషేధించాలని మేము కోరుకుంటున్నాం.